డబుల్ దూరంకి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూస్తే కళ్ళు మిక్కరిస్తారు. ఇక గాలే తిరిగే డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీస్తే ఉంటది కదా బంగ్లాలు అంటే గివ్విరవే అనిపిస్తుంది. చుట్టూ పచ్చటి చెట్లు, సపరేట్ నీళ్ల ట్యాంకీలు, మంచి రోడ్లు, ఆడనే ట్రాన్స్ఫారం ఉంటది. ఇవి చూసినాక ఇంకింత మందికి ఆశ పుట్టిందట ఇండ్ల మీద. అయితే ఈ నడుమ పట్నంలో మంచుతున్నారట. మరి అందులో ఉండేటోళ్ళు ఏమంటున్నారో ఆడుచుకుందాం పాండ్రి. ఆననీ లాగినాయి, కిటికీ లూసిపోయినాయి, డ్రైనేజీ పైపులు గారుతున్నాయి, నీళ్ల ట్యాంక్ కూడా సిమెంట్ పోయి ఊసుకే తేలుతుంది. పాతిన్లేమో అనుకునేరు. నాంపల్లి కట్టెల మండిలా 9 నెలల కింద పంచిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంత చక్కగా ఉన్నాయి. 129 ఇండ్లు కడితే 95 పంచి కడమ 30 ఖాళీ పెట్టిండ్రు. మీదికి సోప్ టాప్ కనబడతాయి గాని అప్పుడే మెట్లు ఖరాబ్ అవుతున్నాయి. 4-5 అంతరాల బిల్డింగ్ కు ఎక్కదిగా లిఫ్ట్ లేదు. ముసలోళ్లకు మోకాళ్ళ నొప్పులు ఉన్నోళ్లకు దినాం సుక్కలే. చుట్టూ గోడలు కట్టిండ్రు గాని ఒక్క సెల్ఫ్ కూడా పెట్టలే. అగో ఇంట్లో 7 సామాన్ ఆడినేసిండ్రు. సౌలతుల సంగతి ఏందని ఇండ్లలో ఉన్న వాళ్ళని అడిగితే నీళ్ళు వస్తలేవు, వాటర్ కొనుక్కొని వచ్చుతున్నాం మేము. మొత్తం బిల్డింగ్ క్రాక్స్ ఉన్నాయి, గుంతలు పడుతున్నాయి ఇండ్లలో. అయితే ఫ్లోరింగ్ చేసారు, అది గుంతలు పడుతున్నాయి. ఒట్టి గోడలు, చుట్టుముట్టు గోడలు, 2 బాత్రూమ్లు, చుట్టుముట్టు గోడలు అయిపోయింది. సెల్ఫులు లేవు, చెక్కలు లేవు, ఏమి లేవు. ఇక ఇవి జియా గూడలు కట్టించిన ఇండ్లు. 180 డబుల్ బెడ్రూమ్లు కడితే 103 పంచిండ్రు 8 నెలల కింద. ఈడ సుతకు గదే తిప్పలు, లిఫ్ట్ ఉన్నా పనిచేయది, తాగేటందుకు నీళ్లు రావు. క్యాన్లతో 4-5 ఫ్లోర్లు మెట్లు ఎక్కి దిగి మోసుకోవాలి. కొన్ని లిఫ్ట్లు పనిచేస్తలేవు, నీళ్ళు అది కొంచెం ఇబ్బంది ఉన్నది. పాత ఇళ్ళే మంచిగా ఉండే మాకు, ఇది ఇబ్బంది అయిపోయింది కదా. ఇట్లనే ఉంది, కట్టినా అంటే కట్టినా. ఇవేమో గోడెక్కి కబర్లా, 192 ఇల్లు కట్టిండ్రు. డ్రైనేజ్ సౌలత్ మంచిగా లేదు, 7 చేత్ ఆన్నే దోమలతో తిప్పలు. అగో ఆన నీళ్లు పోయే పైపు కింది దాకేయకుండా సగంలో ఏడిచి పెట్టిండ్రు. కాంట్రాక్టర్ ఎంత పని మంతుడు ఉన్నాడో, సినుకు పడ్డదంటే ఇల్లంతా నిమ్మేనట. సెల్ఫులు లేవు, ఏం లేవు, సజ్జలేసి ఉన్నాయి. మళ్ళీ మాకు 100,000 చిల్లర వరకు ఖర్చు వస్తుంది. బయటికి పోయి తెచ్చుకుంటాం వాటర్, సెకండ్ ఫ్లోర్ వరకు ఎత్తుకొని పోవాలి. 100 కోట్లు పోసి 3 ఏరియాలు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంత ముద్దుగున్నాయి. కడుమ ఏరియాలు ఇంకెట్లున్నాయో, 100,000 ఇల్లు కట్టిస్తామని 5 ఇళ్ళ కట్టించినాయి, 3,500 మాత్రమే. పిల్లర్లు వేసినవా, గోడలు కట్టినవా, ఇళ్ళకు దోలినవా, గొప్పలు చెప్పుకున్నావా అన్నట్టే ఉంది పోరీ.